స్టార్టింగ్ మనకు వాషింగ్ మిషన్స్లో 3 టైప్స్ ఉంటాయి, సెమీ ఆటోమేటిక్, ఫుల్లీ ఆటోమేటిక్లో కూడా 2 టైప్స్ ఉంటాయి, టాప్లో అండ్ ఫ్రంట్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెమీ ఆటోమేటిక్లో నాకు వీకెనెక్ట్లో ఒక మంచి మోడల్ ఉంది, 8 కేజీ కెపాసిటీ. 8 కేజీ కెపాసిటీలో ఏంటంటే మనం ఎట్ ఏ టైం 8 పెయిర్స్ వేసుకోవచ్చు. 8 పెయిర్స్ ఓన్లీ మనం వాషింగ్ వాటర్ మనం కావాలంటే డైరెక్ట్గా కూడా పోసుకోవచ్చు, బట్ ట్యాప్ కనెక్షన్ కూడా ఇవ్వచ్చు. ట్యాప్ కనెక్షన్ ఇచ్చినా కానీ మనం ఎంతైతే క్లాత్ చేస్తామో దాన్ని బట్టి లెవెల్ చూసుకొని ఇక్కడ దాన్ని బట్టి ఆఫ్ చేసేసుకోవాలి. దీంట్లో వాషింగ్ అవుతుంది, ప్లస్ మనం రిన్స్ కావాలి అనుకుంటే దీంట్లో కొన్ని వాటర్ వేసేసి డైరెక్ట్ దీంట్లో మనం స్పిన్ చేసుకోవచ్చు, ప్లస్ రిన్స్ కూడా దీంట్లోనే చేసుకోవచ్చు. ఇది 8 కేజీ కెపాసిటీ. వారంటీ వచ్చేసి కంప్లీట్ 2 ఇయర్స్ వారంటీ ఉంటుంది అండ్ మోటార్ మీద 5 ఇయర్స్ వారంటీ ఉంటుంది. ప్లస్ దీంట్లోనే మనకు 9 కేజీ కెపాసిటీ వస్తుంది. దీంట్లో వచ్చేసి మీకు కలర్ వైజ్ చూసుకుంటే ప్లస్ లుకింగ్ చాలా బాగుంటుంది. దీంట్లో మీకు స్టెయిన్లెస్ స్టీల్ డ్రమ్ వస్తుంది. దీనివల్ల ఏంటంటే అడ్వాంటేజ్, వాషింగ్ క్వాలిటీ అనేది స్క్రబ్బింగ్ బాగా అవుతుంది. స్క్రబ్బింగ్ వల్ల వాషింగ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. డ్రైయింగ్ ఆప్షన్స్ ఇందులో అయితే మీకు 9 పెయిర్స్, ఎట్ టైం 9 పెయిర్స్ వేసుకోవచ్చు. దీంట్లో మీకు స్పిన్నింగ్ టైంలో 9 పెయిర్స్ అనేవి పట్టవు, దీంట్లో 3 పెయిర్స్ మాత్రమే స్పిన్ చేయగలరు. వర్ల్పూల్లో ఈ మోడల్ వచ్చేసి మీకు 7.5 కేజీ కెపాసిటీ. ఎట్ ఏ టైం 7 పెయిర్స్ వేసుకొని షర్ట్ కానీ ప్యాంట్ కానీ అడిషనల్గా వేసుకోవచ్చు. వాషింగ్ వాటర్ మాత్రం సేఫ్, మీకు ఇన్ కేస్ ట్యాప్ కనెక్షన్ లేనప్పుడు ఈ సెమీ ఆటోమేటిక్ అనేది యూజ్ అవుతుంది. డైరెక్ట్ మీకు ట్యాప్ కనెక్షన్ కావాలంటే ట్యాప్ కనెక్షన్ కూడా ఇవ్వచ్చు, బట్ మనం చూసుకొని మనమే ఆఫ్ చేసుకోవాలి, అది సెన్స్ చేసుకొని డైరెక్ట్గా ఆఫ్ చేయాలి. సామ్సంగ్లో కూడా ఉంది, సామ్సంగ్ కూడా 7.5 కేజీ కెపాసిటీ. వారంటీ పరంగా చూసుకుంటే మీకు అన్ని బ్రాండ్స్ 2 ఇయర్స్ వారంటీ ఉంటుంది కంప్లీట్ ప్రొడక్ట్ మీద, మోటార్ మీద 5 ఇయర్స్ వారంటీ ఉంటుంది. సెమీ ఆటోమేటిక్లో ఏ మోడల్ అయినా ఏ బ్రాండ్ అయినా కానీ కామన్ వారంటీ. స్టార్టింగ్ ప్రైస్ ఇది ఫుల్లీ ఆటోమేటిక్లో రీకనెక్ట్లో స్టార్టింగ్ ప్రైస్ చేసి మీకు 13,990 వస్తుంది. దీంట్లో ఎట్ ఏ టైం మీరు 6 పెయిర్స్ వేసుకొని టోటల్ 13 క్లాత్స్ వేసుకోవచ్చు. టోటల్ 13 క్లాత్స్ కంప్లీట్. దీనికైతే కంపల్సరీ పవర్ కనెక్షన్ కంపల్సరీ ఉండాలి, ట్యాప్ కనెక్షన్ ఉండాలి. ఇదేమన్నా డిటర్జెంట్ యూజ్ చేసుకోవాలి? దీంట్లో డిటర్జెంట్ వేసేసుకోవాలి. 4 గ్రామ్స్ అనేవి ఇక్కడ ఉంటాయి, పవర్ ఆన్ చేసేసి స్టార్ట్ చేస్తే డైలీ ఆన్, పవర్ ఆన్ స్టార్ట్, ఖతం ఆటోమేటిక్. అదే వాటర్ నింపుకుంటుంది, అదే వాషింగ్ చేసేసి పడేస్తుంది, అది వాటర్ ఆటోమేటిక్గా సెన్స్ చేసేసుకుంటుంది. ఓకే, 1 టైం వాష్ అవుతుంది, 2 టైం రిన్స్ అవుతుంది, 70-80% వరకు డ్రై అవుతుంది. ఓకే, 1 టైం ఇది వచ్చేసి మనకు 2 టైం వాష్ చేస్తుంది, 2 వాషింగ్ ప్రోగ్రామ్స్కి 1 యూనిట్ పవర్ కన్స్యూమ్ చేస్తుంది. ఓకే, సామ్సంగ్ దీని మీద కంప్లీట్ ప్రొడక్ట్ మీద 2 ఇయర్స్ వారంటీ, కంప్రెసర్ మీద 10 ఇయర్స్ వారంటీ. సేమ్ సామ్సంగ్లో కూడా సేమ్ ఉంటుంది. దీంట్లో ఏంటంటే మీకు ఓబుల్ టెక్నాలజీ వస్తుంది, దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే క్లాత్స్ అనేవి ట్యాంగిల్ అవ్వవు. ఓకే, ట్యాంగిల్ ఫ్రీ అనమాట. ఇదైతే రోల్ అవుతుంది కదా, ఆ రోలింగ్ వల్ల మన క్లాత్స్ అనేవి స్లోలీ ముడతలు రావు. సేమ్ దీంట్లో కూడా మీకు 1 టైం వాష్, టాప్లో ఇందులో వచ్చేసి ఫుల్లీ ఆటోమేటిక్లో 1 టైం వాష్ అవుతుంది, 2 టైం రిన్స్ అవుతుంది, 70-80% వరకు డ్రై అవుతుంది. వారంటీ కూడా చూసుకుంటే సేమ్ 2 కంప్లీట్ ప్రొడక్ట్ మీద 2 ఇయర్స్ వారంటీ, 10 ఇయర్స్ అండ్ మోటార్ మీద వారంటీ ఉంటుంది. ఓకే, ఇది స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 15,800 సామ్సంగ్. ఓకే, సేమ్ బల్కుల్లో మీకు 40,990 వస్తుంది, దానికన్నా ఇది 1,000 రూపీస్ తక్కువ. 6.5 కేజీ. ఓకే, మరి మీకు వారంటీ పరంగా అంటే సర్వీస్ పరంగా చూసుకుంటే సామ్సంగ్ గురించి ఫాస్ట్ సర్వీస్ అవుతుంది. ఓకే, వర్ల్పూల్ సర్వీస్ కొంచెం స్లో ఉంటుంది, అంటే సిటీ ఏరియాస్లో ఫాస్ట్ ఉంటుంది, బట్ ఏదైనా వేరే ఊళ్ళో తీసుకున్నాను కొంచెం స్లో అవుతుంది. ఓకే, దీంట్లో ఏంటంటే మీకు ఇంకొకటి వర్ల్పూల్లో ఇట్లా వస్తుంది ఎజిటేటర్ అనేది, ఈ ఎజిటేటర్ వల్ల ఏమవుతుంది అంటే క్లాత్స్ అన్ని దానికి చుట్టుకోపోతాయి. ఓకే, దానివల్ల ఏంటంటే క్లాత్స్ కావాలి ఛాన్సెస్ ఉంది. సేమ్ యాజ్ వెల్ ప్యానసోనిక్లో కూడా ఉంది, మరి 6.2 కేజీ కెపాసిటీ, 15,000 రేంజ్. ఓకే, ఫుల్లీ ఆటోమేటిక్, జపాన్ మేడ్, సామ్సంగ్ హీరో, సామ్సంగ్ ఎల్జి వచ్చేసి కొరియర్ టెక్నాలజీ, సామ్సంగ్ అండ్ ఎల్జీ. ఎల్జీలో మోడల్ వస్తుంది, 6.2 కేజీ కెపాసిటీ. ఏంటంటే మీకు ఇన్వర్టర్ టెక్నాలజీ. ఇన్వర్టర్ టెక్నాలజీ ఎందుకు అంటే పవర్, ఇప్పుడు మనం నార్మల్గా ఒక్కొక్కసారి 6 పెయిర్స్ వేయము, 3 పెయిర్స్ వేస్తాం. 3 పెయిర్స్ వేసినప్పుడు ఏమవుతుందంటే వేరే బ్రాండ్స్లో ఏమవుతుంది, డైరెక్ట్ వాటర్
ఎంత కంపల్సరీ 6 kg ఎంత అయితే వాటర్ తీసుకోవాలో అంత వాటర్ తీసుకుంటుంది, అంతే పవర్ కన్జ్యూమ్ చేస్తుంది. బట్ ఇన్వర్టర్ టెక్నాలజీలో ఏం చేస్తుంది అంటే, మీకు 3 pairs చేశారనుకోండి, 3 pairs ఎంత అయితే పవర్ కావాలో అంతే పవర్ కన్జ్యూమ్ చేస్తుంది, అంత అయితే వాటర్ కావాలో అంతే వాటర్ తీసుకుంటుంది. ఓకే, ప్లస్ స్మార్ట్ డోర్ వస్తుంది. అంటే ఎవరైనా చిన్నపిల్లలు సడన్గా ఇక్కడ చేయి పెట్టారు, వేరే డోర్ అయితే డైరెక్ట్ చేయి మీద పడిపోతుంది. ఇదైతే స్మార్ట్ డోర్ స్లోగా పడుతుంది. టర్బోడ్రూమ్ టెక్నాలజీ ఎందుకు అంటే, నార్మల్గా అన్ని వాషింగ్ మిషన్స్లో వేరే బ్రాండ్ కంపేర్ చేసుకుంటే ఈ పల్సరేటర్ ఏదైతే ఉందో, ఈ పల్సరేటర్ ఓన్లీ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ అవుతుంది. బట్ ఎల్జీలో ఏమవుతుంది, మీకు క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ డ్రమ్ కూడా రొటేట్ అవుతుంది. నార్మల్ వేరే బ్రాండ్స్లో డ్రమ్ ఓన్లీ స్పిన్ టైంలోనే రొటేట్ అవుతుంది. దీనిలో ఏంటంటే మీకు డ్రమ్తో పల్సరేటర్తో పాటు డ్రమ్ కూడా క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ అవుతుంది. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే వాషింగ్ క్వాలిటీ స్క్రబ్బింగ్ అనేది బాగవుతుంది, వాషింగ్ క్వాలిటీ బాగుంటుంది. వారంటీస్ కంప్లీట్ ప్రొడక్ట్ మీద 2 years, మోటార్ మీద 10 years వారంటీ. ఐఓబిలో టాప్ లోడ్ ఐఓబిలో వచ్చేసి టాప్ లోడ్ మోడల్. దీంట్లో వచ్చేసి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే అక్వా ఎనర్జిక్ ఫిల్టర్ ఉంటుంది. ఈ అక్వా ఎనర్జిక్ ఫిల్టర్ ఏం చేస్తుంది అంటే, మన ఇంట్లో నార్మల్గా ఎప్పుడు అయితే సాల్ట్ వాటరే వస్తుంది, ఆ సాల్ట్ వాటర్ని ఏం చేస్తుంది, ఇక్కడ మనకు ఎక్కడైతే ఇన్లెట్ పైప్ ఉంటుంది కదా, ఆ ఇన్లెట్ పైప్ దగ్గర ఒక మ్యాగ్నెట్ పెడతారు. ఆ మ్యాగ్నెట్ వల్ల ఏదైతే వాటర్లో సాల్ట్నెస్ ఏదైతే ఉంటుందో ఎక్కువ, దాన్ని డివైడ్ చేసేస్తుంది. దాన్ని డివైడ్ చేసేసి వాటర్ని సాల్ట్ వాటర్ని నార్మల్ వాటర్లా కన్వర్ట్ చేస్తుంది. వాటర్ని ప్యూరిఫై చేస్తూ జస్ట్ కన్వర్ట్ చేస్తుంది, దాంట్లోని హార్డ్నెస్ అనేది తీసేస్తుంది. బోర్ వాటర్ని నార్మల్ వాటర్లా కన్వర్ట్ చేస్తుంది. వాషింగ్ క్వాలిటీ బాగొస్తుంది దానివల్ల. ఓకే, ఇదేంటి ఇది? డిటర్జెంట్. ఇది మనకు లెవెల్, వాషింగ్ మిషన్ ఏదైతే కరెక్ట్గా ఉందా లేదా, అప్ అండ్ డౌన్స్ ఉన్నాయా అని చెప్పి ఇక్కడ మనకు లెవెల్ ఉంటుంది. ఇదైతే డాట్ ఉంది కదా, అది మిడిల్లో ఉంటే ఎగ్జాక్ట్గా కరెక్ట్గా ఉన్నట్టు మిషన్. ఓకే, ఇది డిటర్జెంట్ సాఫ్ట్నర్స్. ఓకే, డిటర్జెంట్స్కి సాఫ్ట్నర్స్కి ఇది ఏంటంటే మీకు మూన్ బౌ మూన్ డ్రమ్ వస్తుంది. ఇది మూన్ డ్రమ్ వల్ల అడ్వాంటేజ్ అంటే క్లాత్ డైరెక్ట్గా మూన్ ఇప్పుడు ఎక్కువ ఇట్లా ఉన్నా అనుకోండి షేప్స్, దానివల్ల ఏంటంటే స్క్రబ్బింగ్ అనేది బాగవుతుంది. ఓకే, ఇది వచ్చేసి మీకు కంప్లీట్ ప్రొడక్ట్ మీద 4 years వారంటీ ఉంటుంది, ఎక్సెప్ట్ ఫిజికల్ డ్యామేజ్ వదిలేసి కంప్లీట్ పార్ట్స్ మీద 4 years వారంటీ ఉంటుంది. మీది అన్నీ అయితేనేమో 2 years వారంటీ, ఐఎఫ్బి ఒకటి 4 years, 4 years వారంటీ. ఓకే ఓకే, ఓల్టాస్ ఫ్రంట్ లోడ్ లో ఏంటంటే టాప్ లోడ్ తో కంపేర్ చేసుకుంటే ఫ్రంట్ లోడ్ లో మీకు వాషింగ్ క్వాలిటీ బాగుంటుంది. ఎందుకు అంటే నార్మల్ దీంట్లో మీకు 1-2 wash వస్తుంది, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్. దీంట్లో ఏంటంటే మీకు టోపి వాష్ వస్తుంది, తంబుల్ వాష్. డైరెక్ట్ క్లాత్ అనేది ఇట్లా పైకి రొటేట్ అయ్యి కింద ఇలా పడిపోతుంది. ఓకే, పైకి ఇట్లా డ్రమ్ ఇట్లా రొటేట్ అయినప్పుడు పైకి వెళ్ళేసి డైరెక్ట్గా క్లాత్ అనేది ఇట్లా కిందికి పడిపోతుంది. దానివల్ల ఏంటంటే మీకు వాషింగ్ క్వాలిటీ అనేది బెటర్గా వస్తుంది. దీనిలో హాట్ వాటర్ ఆప్షన్ కూడా ఉంటుంది, టాప్లోలో హాట్ వాటర్ ఆప్షన్ ఉంటుంది. హైయర్ మోడల్ ఇన్ కేస్ టాప్లోలో మీరు హైయర్ మోడల్ తీసుకుంటే దాంట్లో మీకు గీజర్ కనెక్షన్ పెట్టుకోవడానికి ఒక ఆప్షన్ ఇస్తారు, బట్ దీనికి అట్లాంటి అవసరం లేదు. ఇన్బిల్ట్ హీటర్ ఉంటుంది దాంట్లోనే మీకు. ఇది బేసిక్ మోడల్ లేదా? దీంట్లో వోల్టాస్లో ఎనీ మోడల్, ఇది సెమీ టాప్ లోడ్ లేదు, స్టార్టింగ్ ఫ్రంట్. ఓకే, సింగిల్ హీటర్ ఉంటుంది, హాట్ వాటర్ ఆప్షన్ కూడా ఉంటుంది. మీకు దీంట్లో ఏంటంటే మీకు 2 times వాష్ అవుతుంది, 3 times రిన్స్ అవుతుంది, 80-90% వరకు డ్రై అవుతుంది. ఏదైనా ఫ్రంట్ లోడ్ తీసుకోవాలి. ఓకే, కంప్లీట్ ప్రొడక్ట్ మీద 2 years వారంటీ, మోటార్ మీద 12 years వారంటీ ఉంటుంది. ఓకే, ప్రైస్ వచ్చేసి 24,000 ప్రైస్, స్టార్టింగ్ ప్రైస్ 24,490. ఓకే, మేము ఐఎఫ్బిలో మీకు టాప్ లోడ్ ఉంది కదా, ఇది ప్రైస్ 20,790 వస్తుంది. అచ్చా, ఐఎఫ్బిలో ఎల్జీలో 17,990 స్టార్టింగ్ ప్రైస్, 6.2 kg కెపాసిటీ. 6.2కి 6.5కి 6.5లో ఇది స్మార్ట్ డోర్, ఇది వచ్చేసి నార్మల్ అంటే స్టార్టింగ్ 6.5లో బేసిక్ మోడల్. ఓకే, అంటే వితౌట్ ఇన్వర్టర్ టెక్నాలజీ, బట్ సెన్స్ చేసుకోవాలి క్లాత్స్. ఓకే, ఐఎఫ్బిలో వచ్చేసి 20,790, 6.5 kg కెపాసిటీ. ఓకే, సామ్సంగ్లో 6.5 kg కెపాసిటీ, 23,990. దీంట్లో కూడా మనకి ఇన్వర్టర్ టెక్నాలజీ ఉంటుంది. ఇది 23,900 ఉంది, ఎందుకు మోర్ ఆప్షన్స్? ఇది కూడా సేమ్ ఇన్వర్టర్ టెక్నాలజీ, ఎల్జీ లాగా ఇన్వర్టర్ టెక్నాలజీ వస్తుంది. ప్లస్ కలర్ ఆప్షన్, కలర్స్ కూడా మనకు నార్మల్గా సిల్వర్ కలర్ ఒక ప్రైస్ ఉంటుంది,
మెరూన్ కలర్ ఉంటే ప్రైస్ చేంజ్ అవుతుంది. అచ్చా, మెరూన్ కలర్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు కలర్. ఓకే, హౌస్ హోల్డ్ కి. ఇది డిజైనింగ్ కూడా చాలా బాగుంది, మోర్ ఆప్షన్స్ కూడా ఎక్కువ ఉన్నాయి ఇందులో. 7 కేజీ కెపాసిటీ మనకి. ఓకే, అచ్చా, అది 6.5 కావాలి. 7 కేజీ కెపాసిటీ. ఓకే, ఈ బోష్ దాంట్లో, బోష్ దాంట్లో వచ్చేసి స్టార్టింగ్ 6 కేజీ కెపాసిటీ. సేమ్ ఫ్రంట్ లోన్లో ఏదైతే ఉందో కావాలి. బోస్లో ఏంటంటే మీకు క్వాలిటీ చూసుకుంటే బోస్లో చాలా బాగుంటుంది. ఇంతకుముందు ఐఎఫ్బి బోస్ అనేవి రెండు ఒకటే ఉంటాయి, ఇప్పుడు డివైడ్ అయిపోయాయి. అచ్చా, దానివల్ల సేమ్ డిజైనింగ్ కూడా క్వాలిటీ కూడా మొత్తం అంతా సేమ్ ఉంటుంది, మాక్సిమం సేమ్ ఉంటుంది. ఓకే, వారంటీ, వారంటీ కంప్లీట్ ప్రొడక్ట్ మీద 2 ఇయర్స్ వారంటీ ఉంటుంది, మోడల్ మీద 10 ఇయర్స్ వారంటీ ఉంటుంది. ఓకే, ఇక్కడ వచ్చేసి మీకు డిటర్జెంట్ స్టార్టింగ్ అయితే 6 కేజీ కెపాసిటీ, ఎనీ టైం 6 జతలు వేసుకోవచ్చు. దీనికి ట్యాప్ కనెక్షన్ కంపల్సరీ అండ్ వాటర్ ప్రెజర్తో రావాలి. టాప్లలో నార్మల్ ప్రెజర్ వచ్చినా కానీ నడుచుకోవచ్చు. ఓకే, ఓకే, టాప్లలో అయితే మీకు నార్మల్ ప్రెజర్ వచ్చినా కానీ సరిపోతుంది, బట్ ఫ్రంట్లో మాత్రం వాటర్ ప్రెజర్ చాలా అంటే బాగుండాలి. వాటర్ ప్రెజర్ బాగుంటేనే అవుతుంది, లేదనుకోండి టాప్ కనెక్ట్ ప్రెజర్ లేకపోయినా కానీ బూస్టర్ పంప్ ఉంటుంది, బూస్టర్ పంప్ తీసుకొని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది డిటర్జెంట్ వేసుకోవాలి. ఇక్కడ దీంట్లో మనకు ప్రీ వాష్ ఆప్షన్ కూడా ఉంటుంది. ప్రీ వాష్లో అయితే మనం ఇక్కడ వేసుకోవాలి, రెగ్యులర్ వాషెస్ దీంట్లో. ప్రీ వాష్ ఏంటంటే ఓన్లీ వాషింగ్ కోసం, ఫస్ట్ వాష్ చేసుకోవడానికి దీంట్లో వేసుకోవాలి, ప్రోగ్రామ్ సెట్ చేసుకోవాలి. మాన్యువల్ ఏంటంటే మీకు మాన్యువల్గా డైలీ వాష్, డైలీ వాష్లో పెట్టేసుకున్నారనుకోండి కంప్లీట్. మేము అంటే మనం డైలీ ఏదైనా కానీ, జీన్స్ కానీ, షర్ట్ కానీ, కాటన్స్ కానీ, శారీస్ కానీ, ఏది ఏదైనా కానీ, అదే ఏదైనా కానీ వేసేసుకోవచ్చు డైలీ వాష్లో. దీంట్లో మనకు టెంపరేచర్ బై డిఫాల్ట్ 30 డిగ్రీస్ వచ్చేస్తుంది. ఓకే, 30 డిగ్రీస్ వస్తుంది. ఆ 30 డిగ్రీస్ కూడా అవసరం లేదు, మనకు పవర్ ఎక్కువ కన్సూమ్ అవుతుంది అనుకుంటే డైరెక్ట్గా మీరు టెంపరేచర్ అనేది తీసేసుకోవచ్చు. టెంపరేచర్ అనేది మీరు కోల్డ్లో కూడా పెట్టేసుకోవచ్చు. ఇక్కడ నార్మల్ ఇది 1000 RPM ఉంటుంది, రొటేట్ పర్ మినిట్ ఇది 1000 స్పీడ్లో తిరుగుతుంది. ఆ స్పీడ్ని కూడా మీరు తగ్గించుకోవాలనుకుంటే స్పీడ్ని కూడా తగ్గించేయచ్చు. ఇది వచ్చేసి మీకు 1 వాషింగ్ ప్రోగ్రామ్కి 1.3 యూనిట్స్ వస్తుంది పవర్. ఓకే, సేమ్ 6.5 కేజీ, సేమ్ వాష్లో 6.5 కేజీ కెపాసిటీ. దీంట్లో ఏంటంటే మీకు ఇది బేసిక్ మోడల్, ఇది దీనికంటే కొంచెం అడ్వాన్స్ మోడల్ 6 కేజీలో. దీని బై డిఫాల్ట్ టెంపరేచర్ ఉంటుంది, సెట్టింగ్ బై డిఫాల్ట్ సెట్టింగ్ ఉంటుంది. వర్ల్పూల్ వర్ల్పూల్ టాప్లలో ఇది టాప్లలో ఇన్బిల్ట్ హీటర్ మోడల్, 7.5 కేజీ కెపాసిటీ. దీంట్లో ఏంటంటే మీకు ఇన్బిల్ట్ హీటర్ ఉంటుంది. ప్రైస్ రేంజ్ 23,490. ఓకే, సేమ్ మనకు వచ్చేసి ఎల్జీలో కూడా ఉంది. ఎల్జీలో అడ్వాంటేజ్ ఏంటంటే నార్మల్గా అన్ని ఫ్రంట్ లోడ్లో బెల్ట్ ఉంటుంది, బెల్ట్ సిస్టమ్, మోటార్కి డ్రమ్కి బెల్ట్ సిస్టమ్ ఉంటుంది. బట్ ఎల్జీలో ఏంటంటే మీకు బెల్ట్ సిస్టమ్ ఉంటుంది, డైరెక్ట్ డ్రైవ్ టెక్నాలజీ. దీనివల్ల మనకు వైబ్రేషన్ లెవెల్ తక్కువ ఉంటుంది అండ్ పవర్ కన్సెప్ట్ పవర్ కూడా సేవ్ అవుతుంది. ఓకే, 6 కేజీ కెపాసిటీ, ప్రైస్ 28,790. వారంటీ కంప్లీట్ ప్రొడక్ట్ మీద 2 ఇయర్స్ వారంటీ అండ్ మోటార్ మీద 10 ఇయర్స్ వారంటీ ఉంటుంది. ఓకే, ఈ ఐఎఫ్బి, ఐఎఫ్బిలో ఇది స్టార్టింగ్ అంటే బేసిక్ స్టార్టింగ్ మోడల్, ఇది 6 కేజీ కెపాసిటీ. దీని ఆర్పిఎం వచ్చేసి 800 RPM ఉంటుంది అండ్ నార్మల్గా అన్నీ ఇక్కడ వేరే ఆటోమేటిక్ గ్లాస్ వస్తుంది, బట్ ఇది బేసిక్ మోడల్ కాబట్టి ఇక్కడ మనకు టైమర్ వస్తుంది. ఇది దీంట్లో మనకు 800 RPM స్టార్టింగ్, ఆర్పిఎం 800 RPM. నెక్స్ట్ మోడల్ సేమ్ దాంట్లోనే ఐఎఫ్బిలో 6 కేజీలో 1000 RPMది కూడా అవుతుంది. ఈ మోడల్ వస్తుంది, ఇది 1000 RPM. ఎనీ టైమ్ సిక్స్ మినిట్స్ వేసుకోవచ్చు, ఫ్రంట్లో 3 టైమ్ వాష్ అవుతుంది. ఈ ఆర్పిఎం అంటే పర్ మినిట్, ఏదైతే స్పిన్నింగ్ టైంలో ఈ 1000 RPM అనేది యూజ్ అవుతుంది. ఓకే, ఫాస్ట్ ఉండడం వల్ల, రొటేటింగ్ డిస్క్ ఉండడం వల్ల ఫోర్స్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ ఫాస్ట్గా అవుతుంది. ఓకే, ఏదైనా ఫ్రంట్ లోడ్లో మీకు విత్ హాట్ వాటర్తో యూజ్ చేసుకుంటే 1.3 యూనిట్ వస్తుంది. వితౌట్ హాట్ వాటర్ అంటే హాట్ వాటర్ అవసరం లేదు, నార్మల్ కోల్డ్లో పెట్టేసుకుంటే కోల్డ్లో కూడా పెట్టేసుకోవచ్చు. కొన్ని మోడల్స్లో ఆప్షన్ ఉంది, అన్ని మోడల్స్లో హైఎండ్ మోడల్స్లో ఆప్షన్ ఉంటుంది. అప్పుడు ఏంటంటే పవర్ బిల్ కొంచెం తక్కువ వస్తుంది, 1 యూనిట్ అట్లా వస్తుంది. దాని ప్రైస్ ఎంత? దీని ప్రైస్ 27,490. ఓకే, 6 కేజీ కెపాసిటీ. ఓకే, ఇది హై, ఇది 35,000. 35,490 ఇది శాంసంగ్. ఓకే, 7 కేజీ కెపాసిటీ. ఆప్షన్స్ అన్ని కూడా సేమ్, అదే 7 కేజీ ఉండడం వల్ల ఎక్కువ కలర్ చేంజ్. నార్మల్గా వైట్ కలర్కి సిల్వర్ కలర్లో మనకు వైట్ కలర్ కాస్ట్ తక్కువ ఉంటుంది, సిల్వర్ కలర్లో కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. అంటే ఎన్ని జతలు పడితే 7 కేజీస్? అంటే 7 జతలు వేసుకోవచ్చు. అచ్చా, ఇన్ కేస్ మీరు జీన్స్ వేస్తున్నారనుకుంటే మాత్రం 5 జీన్స్ కానీ 6 జీన్స్ కానీ పడుతుంది, దానికంటే ఎక్కువ పడుతుంది. ఎందుకు అంటే నార్మల్గా మన నార్మల్ క్లాత్ అయితే షర్ట్ అండ్ ప్యాంట్ వచ్చేసి వెట్ అయినప్పుడు 1 కేజీ ఉంటుంది.
ఓకే. బట్ జీన్స్ ఏంటంటే మనకు నార్మల్ వెట్ అయిపోయింది అనుకోండి అది 2 kg 2.5 kg ఉంటుంది. ఓకే, అందుకని చెప్పి ఎక్కువ జీన్స్ వేసుకోవడానికి సేమ్ ఫీచర్స్ ఐఎఫ్బిల్ ఉంటుంది, అదేమో 37,000. అది ఐఎఫ్బి పెటర్న్ టెక్నాలజీ ఏంటంటే మనకు ఆక్వా ఎనర్జీ ఫిల్టర్. ఈ ఆక్వా ఎనర్జీ ఫిల్టర్ అనేది ఏ బ్రాండ్ లో ఉండదు, ఓన్లీ ఐఎఫ్బిలోనే ఉంటుంది పెటర్న్ టెక్నాలజీ. ఓకే, దీంట్లో మీరు ఇచ్చే వారంటీలో 100% వారంటీ ఉంటుంది. ఏదైనా పార్ట్ పోయింది అనుకోండి ఆ పార్ట్ మొత్తం ఏదైతే వారంటీలో ఉన్నప్పుడు మాత్రం పార్ట్ 4 years రిపేర్ చేయడు, కంప్లీట్గా రిప్లేస్ చేసేస్తాడు పార్ట్. అచ్చా, ఇందులో కాస్ట్ ఏంటంటే ఐఎఫ్బిలో 8.5 kg కెపాసిటీ ఈ మోడల్ 3780. ఓకే, దీంట్లో మీకు సేమ్ ఇన్వర్టర్ టెక్నాలజీ అవైలబుల్ ఉంది మళ్ళీ. అచ్చా, అంటే సేమ్ ఏదైతే సామ్సంగ్లో ఎల్జీలో ఏదైతే చేస్తున్నారో ఐఎఫ్బిలో కూడా ఇన్వర్టర్ టెక్నాలజీ వస్తుంది పవర్ సేవింగ్ కోసం. అచ్చా, ఓకే. ఇది కింద ఏంటి, ఎమర్జెన్సీ ఎగ్జిట్ మొత్తం క్లాత్ చేశారు, పవర్ పోయింది. ఓకే, పవర్ పోయినప్పుడు ఏం చేస్తారంటే కొంత ఫంక్షన్స్కి వెళ్ళాలి బయటికి అర్జెంట్గా, పవర్ రాలేదు. ఈ వాషింగ్ టైం పవర్ రావడానికి కానీ ట్యాప్ కనెక్షన్ రావడానికి కానీ టైం పడుతుంది అనుకుంటే ఇక్కడ ఇది ఓపెన్ చేసేసి దీంట్లో నుంచి వాటర్ బయటికి తీసేసేయచ్చు. నార్మల్గా ఈ డోర్ ఒకసారి క్లోజ్ అయిందంటే మాత్రం మళ్ళీ ఓపెన్ కాదు, మొత్తం వాషింగ్ ప్రోగ్రామ్ కంప్లీట్ అయ్యేంత వరకు. ఓకే, ఆ టైంలో మనం ఈ పైప్ ఓపెన్ చేసేసి ఇందులో నుంచి వాటర్ తీసేసి ఇందులో నుంచి ఎయిర్ ఉంటుంది ఆ ఎయిర్ తీసేసి కొన్ని సెకండ్స్కి ఈ డోర్ అనేది ఓపెన్ అయిపోతుంది. అచ్చా, ఎయిర్ లాక్ అయిపోతుంది లోపల. ఓకే, ఆ ఎయిర్ అది తీయడానికి ఇవి తీయాలన్న. ఓకే, ఎమర్జెన్సీ ఎగ్జిట్. అండ్ ఇంకోటి కాయిన్స్ అవి ఉన్నా కానీ దీంట్లో ఉండిపోతాయి కాయిన్స్, అవి కాయిన్స్ కానీ ఉప్స్ కానీ ఏమైనా ఇరికాయ అనుకోండి దానిలోనే ఉండిపోతాయి. ఓకే, డస్ట్ ఏదైనా ఉన్నా కానీ అందు నుంచి వచ్చేసేస్తాయి. ఓకే, ఇది డిష్ వాషర్. అచ్చా, డిష్ వాషర్. ఓకే ఓకే, థ్యాంక్ యూ.